చరిత ప్రజ్ఞతతో రాష్ట్రంలో కీలక పదవులు నిర్వహిస్తున్న మనుక్రాంతిని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం హర్షణీయమని నెల్లూరు సిటీ నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, జనసేన యువజన విభాగం అధ్యక్షులు గుణుకుల కిషోర్ అన్నారు. ఆయన మార్గదర్శకాలతో జిల్లా కమిటీ, అన్ని నియోజకవర్గపు కమిటీలు, ఇన్ఛార్జీలు త్వరలో ప్రకటించబడుతున్నాయని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముందు కృషి చేస్తామని తెలిపారు. నిన్న రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెన్నారెడ్డి మనుప్రాంత్ గారికి జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇవ్వడం జరిగింది. గతంలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో బాధ్యతాయుతమైన పదవుల్ని నిర్వర్తిస్తూ వస్తున్న చెన్నారెడ్డి మనుప్రాంత్ గారిని మరొకసారి జిల్లాకి అధ్యక్షులుగా నియమించబడి కార్యాచరణ చేసుకోమని చెప్పడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. ఈరోజు చూసినట్లయితే ఎన్నో సమస్యలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కాడికి వచ్చి వాళ్ళ సమస్యలు వినిపించుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో కష్టపడ్డ వాడికి జీతాలు దక్కేది కష్టంగా ఉంది. సంక్షేమ పథకాల పేరుతో ప్రతి ఒక్కరిని దోపిడీ చేస్తున్నారు. మా రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా పిఎస్సి కమిటీ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ మనుక్రాంతి గారిని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నియమించడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మనుక్రాంతి గారి సారథ్యంలో ఇప్పుడు దాకా జనసేన పార్టీ నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ జనాల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మనుక్రాంతి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లా కానీ మొత్తం ఇప్పటివరకు కష్టపడి పనిచేస్తుందని చెప్పి సమయంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మనుక్రాంతి గారు రాగానే నెల్లూరు జిల్లా నాయకులుగా తన సమర్థవంతమైన పని చేపట్టడం వల్ల మనుక్రాంతి రెడ్డి గారికి మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదవి చేకూర్చడం జరిగింది. కోవూర్ నియోజకవర్గం తరఫున అన్ని పనులు ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి పనిని జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నాము. ప్రజలకి మంచి చేయడం, న్యాయం అనుకున్న వాళ్ళకి న్యాయం చేయడమే మా స్ఫూర్తిగా మేము ముందడుగు వేస్తున్నాము. సో మనోకాంత రెడ్డి గారికి పదవి ఇచ్చి ఆయన ఆదేశాల మేరకు మేము అన్ని పనులు సక్రమంగా చేయాలని కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి కోవూర్ నియోజకవర్గం.